కదలిక తల్లిదండ్రులతో నిద్రపోతుండగా ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి రైస్ మిల్ లో పనిచేస్తున్నటువంటి బీహార్ చెందినటువంటి దుర్మార్గుడు, మరి మధ్యప్రదేశ్ చెందినటువంటి దుర్మార్గుడు తల్లిదండ్రుల పక్కన పడుకుంటున్నటువంటి పాపను అర్ధరాత్రి ఎత్తుకెళ్ళి అత్యంత ఘోరంగా అత్యాచారం చేసి చంపేయడం జరిగింది. ఈ ఘటన పట్ల సీఎం గారు, మేము, శ్రీధర్ బాబు గారు, ఇద్దరు, అదేవిధంగా మా సహచార ఎమ్మెల్యేలు, మా సోదర ఎంపీ అందరం కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఈరోజు ఈ పార్టీ ఇక్కడికి, ఈ ప్రదేశానికి రావడం జరిగింది. వారి కుటుంబానికి మన ప్రభుత్వం అండదండగా ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా పోలీస్ అధికారులు ఇంకా మెరుగైనటువంటి పనితనాన్ని పెంచుకొని గస్తీలు, అదేవిధంగా గస్తీ పెంచుకోవడం, ఇట్లాంటి డ్రగ్స్ అడిక్ట్ అయినటువంటి వాళ్ళు, గంజాయిలో ఉన్న వాళ్ళు, మత్తులో ఉన్నటువంటి వాళ్ళు, పని లేకుండా మత్తులో మునిగి తేలుతున్నటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అలాంటి వాళ్ళను కూడా వెతికి పట్టి మరి కౌన్సిలింగ్ చేయడము, లేదా నేర ప్రవృత్తి ఉంటే వెంటనే వారిని శిక్షించడము, ఇలాంటి జరగకుండా ముందస్తుగానే మరి ప్రికాషన్స్ కూడా తీసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. తప్పకుండా ఇంకా ముందు ముందు కూడా పోలీస్ వ్యవస్థ యొక్క కార్యక్రమాలను పటిష్టం చేస్తామని తెలియజేస్తూ ఆ కుటుంబానికి అండగా ఉంటాం. మరొకటి ఇట్లాంటి జరగకుండా కూడా మరి వ్యవస్థను పటిష్టం చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తాం. ఆరు సంవత్సరాల బాలికను అతి క్రూరంగా మరి చంపిన నిందుడు బీహార్ కు సంబంధించిన వ్యక్తి. ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసు అప్రమత్తమై ఎప్పుడైతే బాలిక అదృశ్యమైందని వారి దృష్టికి వచ్చిందో పోలీసు యంత్రాంగం అంతా కూడా నిమిషాల్లో సంఘటనా స్థలానికి వచ్చి ఆ దంపతులు ఉంటున్న పడుకున్న ప్రాంతానికి వచ్చి వెను వెంటనే మరి తనిఖీలు చేయటం, ఇక్కడ ఉన్న వారిని అందరినీ కూడా సంప్రదించడం, గంట వ్యవధిలోనే మరి సంఘటన జరిగింది. ఆ గంట సమయంలో కూడా పోలీసు అంతా కూడా అందరితో విచారిస్తూ మరి నిందితుడికి గాలింపు చర్యలు, ప్లస్ ఆ బాలిక ఆచూకు గురించి చూస్తూ ఉన్న తరుణంలో మరి నిందితుడు కూడా దొరకడం, ఆ చిన్నారి చనిపోవటం అనేది అత్యంత బాధాకరం. ఆ నిందితుడు చేసిన చర్య దీనినీయం. మానవ ప్రపంచం క్షమించరాని నేరం చేసింది. పూర్తి స్థాయి సంఘటన వివరాలు తెలుసుకోవడానికి నేను మా సహచార మంత్రి గారు సీతక్క గారు, మరి స్థానిక శాసనసభ్యులు విజయనమ్మారావు గారు, మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రామగుండం ఎమ్మెల్యే రాజశేఖర్ గారు, మా ఎంపీ గారు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చాం అని మా చిన్నారి తల్లిదండ్రులు అంతా కలుసుకోవటం జరిగింది. సంఘటన వివరాలను కూడా పూర్తి స్థాయిలో వార్ధకనికి చేసుకుంటాం. ఎక్కడ కూడా ఆలస్యం కాకుండా పోలీసులు ప్రయత్నం చేసినప్పటికీ ఆ కిరాతకు ఘోరమైన హత్యగా ఉంచడం మరి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వెను వెంటనే దీనిపైన చర్య తీసుకోవాలని, దాని తదుపరి కూడా ఫాస్ట్ ట్రాక్ కోడ్ ద్వారా శిక్ష పడే విధంగా
ఉన్న ఆధారాలతో చట్టపరంగా ఆ నిందితుడిపై చర్యలు తీసుకునే కార్యక్రమం ప్రభుత్వం చేపడుతుందని స్పష్టంగా ముఖ్యమంత్రి. ఈ క్రమేణా ఎక్కడ ఏ విధంగా జరిగింది, సంఘటనకు సంబంధించిన పోలీసు యంత్రాంగం వెను వెంటనే రావటం, బాలిక ఆచూకీ తీసుకునే ప్రయత్నం రావటం, తెలుసుకునే ప్రయత్నంలోనే మరి సంఘటన విషయానికి వస్తే ఆ నిందితుడు అప్పటికే బాలికను హత్య చేయటం, ఒక గంట వ్యవధిలోనే అన్నీ జరిగిపోవటం మేము ప్రభుత్వం చాలా సీరియస్ తీసుకుంటుంది. ఖచ్చితంగా నిందితుడై చట్టపరంగా చర్యలు తీసుకోవటం జరిగింది.